విజయనగరం జిల్లా బొబ్బిలి ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే సంబంగి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఆదివారం పక్కి గ్రామంలో ఎమ్మెల్యే సంబంగి వెంకట చెన్నాపల్ నాయుడు ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజల కోసం నందమూరి తారక రామారావు గారు అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేయడం ద్వారా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎన్టీఆర్ చేసిన సేవలు మరవలేని అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి సంబంకి వేణుగోపాల్ నాయుడు, సర్పంచ్ గంట పైడిరాజు, పంచాయతీ వార్డు మెంబర్లు, వైసీపీ నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. నాలుగే నాలుగు అంశాలపైన ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. అలాంటి మహోన్నతమైన పని చేసుకుని కలవడం తప్పలేదు కానీ ఈరోజు పెద్ద మహానాట్లు పెట్టుకొని కొలుస్తున్నటువంటి చంద్రబాబుకి మాత్రం ఆయన కొలిసేటువంటి నైతిక హక్కు లేదని నేను సభాముఖంగా తెలియజేస్తాను. రామారావు గారి ఈ రాష్ట్రానికి కానీ భారతదేశానికి కానీ సముదాయ శైలిలో పేదలందరినీ ఉద్దేశించడానికి కేవలం 9 నెలల కాలంలోనే పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి విశేషమైనటువంటి కార్యక్రమాన్ని తొలగించాలా, ఆయన ఫోటో లేకుండా ప్రజల్ని ఎలా మరిపించాలని చాలా ప్రయత్నాలు చేశారు. మళ్ళీ ప్రజలందరూ తిరగబడితేనే పోస్టర్లో మళ్ళీ ఫోటో అర్పించారు తప్ప, అలాంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈవేళ వేదికల మీద అతని గురించి పొగుడుతుంటే అప్పుడు తెలిసిన ప్రతి ఒక్కరు కూడా సిగ్గుతో తలవించుకోవాల్సినటువంటి